మాట్లాడుతుందా? నిజంగానే ఎంపీలు ఇతర నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా? నేతలంతా పోలింగ్ ముందే టీఆర్ఎస్ ను విడితే జరిగే నష్టం ఏంటి? తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోంది. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు ఎవరికీ ప్రత్యేకమైన అధికారాలు ఉండవు, అంతా కేసీఆర్ కేంద్రంగానే ఉంటుంది. ఇప్పటి వరకు అదే నడిచింది. ఎక్కడ పార్టీ నేతల్లో అసంతృప్తి బయటపడలేదు. టికెట్లు ప్రకటించినప్పుడు అంతంత మాత్రమే, కానీ అనూహ్యంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో 2 వారాల్లో ఉంది అనగా తెలంగాణ రాష్ట్ర సమితిలో అలజడి ప్రారంభమైంది. కొద్ది రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఇద్దరు టీఆర్ఎస్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని ప్రకటించారు. ఆ వెంటనే కొండా విశ్వేశ్వర రెడ్డి, సీతారాం నాయకుల పేర్లు బయటకొచ్చాయి. వెంటనే ఇద్దరూ ఖండించారు. కానీ రోజుల వ్యవధిలోనే కొండా విశ్వేశ్వర రెడ్డి టీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ వెంటనే రేవంత్ రెడ్డి 2 కాదు డిసెంబర్ 7 లోపు 3 వికెట్లు పడతాయని సంఖ్య పెంచేశారు. రేవంత్ చెప్పినట్లు ఎంపీలు పార్టీ మారుతారా? పార్టీపై అసంతృప్తితో ఉన్న ఎంపీలు ఉన్నారా? పార్టీలో తమ ప్రాధాన్యం పట్ల ఎంపీలు సంతోషంగా లేరా? కొండా విశ్వేశ్వర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్న విషయం కాంగ్రెస్ లో కన్నా టీఆర్ఎస్ లోనే ఎక్కువ కలకలం రేపింది. తమ రాజకీయ భవిష్యత్పై ఆలోచన చేస్తున్న పలువురు ఎంపీలు దీనిపై లోతుగా విశ్లేషణ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వీరిలో చాలా మంది కాంగ్రెస్ కు చెందిన ముఖ్య నేతలతో టచ్ లో ఉండటం వల్లే నిప్పు లేనిదే పొగ రాదు అన్నట్లుగా ప్రచారం జరుగుతోందన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. చేవెళ్లను ఆనుకుని ఉండే నియోజకవర్గానికి చెందిన వ్యక్తి చాలా రోజులుగా టీఆర్ఎస్ కార్యక్రమాల్లో కనిపించటం లేదు. ఆయన గతంలోనే పార్టీ మారుతారని ప్రచారం జరిగింది, తర్వాత సైలెంట్ అయిపోయారు. మరో 2 ముగ్గురుపై కూడా గాసిప్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. నిజానికి రాజకీయాల్లో ఇలాంటి ప్రచారాలు పూర్తిగా మైండ్ గేమ్ గా జరుగుతూ ఉంటాయి. అసంతృప్తిగా ఉన్న నేతల్ని టార్గెట్ చేసుకుని పక్క పార్టీలు ఇలా మైండ్ గేమ్ ప్రారంభిస్తాయి. వారి సొంత పార్టీలో అనుమానాలు ప్రారంభమయ్యేలా చేస్తాయి. ఈ పరిణామాలు ఎలా మారుతాయంటే, ఇక పార్టీ మారడం తప్ప వేరే మార్గం లేదు అన్నట్లుగా ఉంటుంది. అయితే ఇది నేతల్లో గూడు కట్టుకుని అసంతృప్తి ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మరి టీఆర్ఎస్ నేతల్లో ఇలాంటి అసంతృప్తి ఉందా అనే చర్చ సహజంగానే వస్తుంది. దానికి కొండా విశ్వేశ్వర రెడ్డి కేసీఆర్ కు రాసిన లేఖే సమాధానం అంటున్నారు. ఎంపీలకు స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం టీఆర్ఎస్ లో లేదు. అధికారమంతా ప్రగతి భవన్లోనే పోగుపడి ఉంటుంది. ఎంత చిన్న విషయానికైనా అక్కడి నుంచి ఆదేశం రావాల్సిందే. ఇన్నాళ్ల పాటు ఇవన్నీ అంతర్గతంగా ఉండిపోవటానికి ఈ అధికారమే కారణం. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో మార్పు వస్తోంది. అందుకే ఒక్కొక్కరు బయటకొచ్చే ఆలోచన చేస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కేవలం ఎంపీలోనే కాదు, నియోజకవర్గ స్థాయి నేతల్లోనూ అలాగే ఉందంటున్నారు. ఒకసారి కట్ట తెగితే పరిస్థితి ఊహించలేమని కాంగ్రెస్ నేతలు సెటైర్లు వేస్తున్నారు. ఈ పరిణామాలపై తెలంగాణ రాష్ట్ర సమితి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని గట్టిగా నమ్ముతోంది. ఇప్పటికే మొదటిసారి ఇద్దరు ఎంపీలంటూ ప్రకటన చేయగానే ఇద్దరినీ ప్రగతి భవన్ కు పిలిపించి కేటీఆర్ బుజ్జగించారు. వెంటనే రేవంత్ ఇద్దరన్నారు, కానీ పేర్లు ఎక్కడ చెప్పారని కౌంటర్ ఇచ్చారు. దీంతో టీఆర్ఎస్ నేతలు తాము ట్రాప్ లో పడ్డామని అనుకున్నారు. ముందు ముందు అలాంటి తప్పు చేయకూడదని అనుకున్నారు. అందుకే వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారు. మరి ఈ మౌనమే ఇబ్బందికరంగా మారుతుందా? పార్టీ నుంచి వెళ్లిపోతారని తెలిసినా టీఆర్ఎస్ హైకమాండ్ కు లెక్క లేకుండా పోయిందని ఫీల్ అయిపోయి త్వరపడతారా అనేది టీఆర్ఎస్ నేతలకు అంతుచిక్కని ప్రశ్నగా మారింది. వలస నేతలంతా ఇలాంటి కీలక సమయంలో పార్టీ నుంచి బయటపడితే ఎన్నికలపై ప్రభావం ఉంటుందని టీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఈ వలస రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.